హాయ్ హలో వెల్కమ్ బ్యాక్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. అండ్ ఇప్పుడైతే మేము షాపింగ్ చేయడానికి వెళ్తూ ఉన్నాము. ఎందుకు చెప్తున్నాం చిన్న షాపింగ్? ఎందుకు చేస్తున్నాం షాపింగ్? షాపింగ్ ఎందుకు చేస్తున్నావా? పాపకు తక్కువ అయిపోయినాయని కాదు, అదనే కాదు, పాప బర్త్డే వస్తుంది కదా. ఓయే మన ఇంకా టైం ఉంది. టైం అంటే 3-4 వీక్స్ ఉంది కదా కదా అనిరా, బర్త్డే వస్తుంది, ఇంకా మనం ట్రిప్ కి కూడా వెళ్తున్నాము. చాలా థింగ్స్ ఉన్నాయి, అందుకని చెప్పేసి అనిరా కూడా కొంచెం రెగ్యులర్ వే డ్రెస్సెస్ తీసుకుందాము మెయిన్ గా అనేసి వెళ్తున్నాము. సో యాక్చువల్ గా ఈ షాపింగ్ అయితే కనుక అనిరా కోసం బర్త్డే డ్రెస్ తీసుకున్నాము, బట్ కొంచెం రెగ్యులర్ టైప్ అనిరా డ్రెస్. అలాగే రమేష్ నువ్వు కూడా చూస్తావా? టైం ఉండే దాన్ని బట్టి చూద్దాము అనేసి. యా నేనైతే తీసుకోవాలనుకోవట్లేదు, నాకు ఆల్రెడీ చాలా ఉన్నాయి కదా. ఎస్ ఎస్, సో నేనైతే చూడాలనుకోవట్లేదు. యాక్చువల్ గా మా ఇంటి దగ్గరలోనే ఇట్లా అట్లా అంటావు కానీ అరిగిన తర్వాత చూడనిరోజు అసలు మాక్సిమం ట్రై చేస్తా చూడకుండా చెప్తాలే జరగదు అట్లా. అట్లా చూస్తాను, ఇంకా నచ్చితే తీసేసుకుంటాను. అందుకే ఈ మధ్య కొంచెం ఎక్కువ అయిపోయాయి క్లాత్స్ అన్ని కూడా, అందుకని చెప్పేసి. అందులో రీసెంట్ గానే రంజితాత వెళ్ళినప్పుడు తీసుకున్నాను కదా టాప్ కూడా. సో యా, అందుకు యాక్చువల్ గా ఇప్పుడు మేము వెళ్ళే షాపింగ్ మాల్ వచ్చేసేసి రెగ్యులర్ గా మీరు ఫినెక్స్ చూసి ఉంటారు, మొన్న ఓరియన్ మాల్ కూడా చూపించాం కదా. ఈసారి ఏంటంటే ఇట్లా హోస్కోట్ కి వెళ్లే రూట్ లోనే మా ఇంటి దగ్గర నుంచి ఒక 10-12 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఒక షాపింగ్ మాల్ ఓపెన్ చేశారు. అది ఇంతకు ముందు లేదు, మేము కూడా అంత అబ్జర్వ్ చేయలేదు. దానికి వన్ టైం వెళ్ళాము అనుకుంటా కదా మనము. సో వన్ టైం వెళ్ళాము, అక్కడ రిలయన్స్ ట్రెండ్స్, పాంటలాన్స్ ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అక్కడ పాంటలాన్స్ ఓపెన్ చేయలేదు అనమాట. ఇప్పుడు కొన్ని షాప్స్ కూడా ఓపెన్ చేసి ఉంటారు. సో హ్యాపీగా అక్కడికి వెళ్ళేసి షాపింగ్ చూసుకునేసి అలాగే అక్కడే లంచ్ చేసి రిటర్న్ వచ్చేద్దామని అనుకుంటున్నాము. అండ్ ఇంతకుముందు కుదరలేదు బ్లాక్ చేయడానికి, ఈసారి బ్లాక్ చేస్తాను కూడా, బికాస్ ఆ షాపింగ్ మాల్ అంతా కూడా మీకు చూపిస్తాను, కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అది. సో లేట్ లేకుండా ఇంకా స్టార్ట్ అయిపోదాం. ఓకే అనిరా, విల్ గో వేర్ వీఆర్ గోయింగ్ షాపా? ఓకే యా, షాపింగ్ మాల్ చూపించేస్తాను మీకు కూడా అయితే. మాల్ వచ్చేసి ఓరియన్ అప్టౌన్ మాల్ అనమాట. ఇది హోస్కోట్ కి వెళ్లే రూట్ లో ఉంటుంది, టోల్ గేట్ కి ఇంకా యూతల్ పక్కే ఉంటుంది అనమాట, 4th ఫ్లైఓవర్ దగ్గర ఉంటుంది. అండ్ యాక్చువల్ గా మీరు చూసినట్లయితే కనుక మేము మాల్ ని క్రాస్ అయిపోయి వెళ్ళిపోయాం కదా, ఒక చోట లెఫ్ట్ టర్న్ అవ్వాల్సింది, అక్కడ రోడ్ మిస్ అయింది, అందుకని ముందుకెళ్లేసి యూటర్న్ చేసుకొని వస్తూ ఉన్నాము ఈ మాల్ దగ్గరికి. ఇదేంటంటే హాలిడే ఇన్ హోటల్ కి ఆనుకునే ఉంటుంది, కంబైన్డ్ గా కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ మాల్లోకి ఎంటర్ అవుతూ ఉన్నప్పుడు స్ట్రిక్ట్ గా చెక్ చేస్తూ ఉంటారు కదా, లైక్ డిక్కీస్ ఓపెన్ చేసి అంతా కూడా. సో ఇక్కడ కూడా చెక్ చేస్తూ ఉన్నారు. అండ్ చెక్ చేసిన తర్వాత వెళ్తూ ఉన్నాము, 2 పార్కింగ్స్ ఉంటాయి అన్నమాట, అప్పర్ బేస్మెంట్ ఒకటి, లోయర్ బేస్మెంట్ ఒకటి. మేమైతే అప్పర్ బేస్మెంట్ లో ఇప్పుడు పార్క్ చేస్తూ ఉన్నాము. మార్నింగే వెళ్ళాం కాబట్టి ఎక్కువ రష్ ఉంటారు కాబట్టి పార్కింగ్ కి కూడా కొంచెం స్పేస్ బాగానే దొరుకుతుంది. సో ఫైనల్ గా ఇంక ఇక్కడ పార్కింగ్ చేసేసి ఇంకా మాల్లోకి స్టార్ట్ అవుతూ ఉన్నాము. అనిరా అయితే సూపర్ ఎక్సైటెడ్ అనమాట, ఎందుకంటే తన క్లాత్స్ కొనడానికి వెళ్తున్నాం కదా, అందుకని చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వస్తుంది. అక్కడ చూస్తున్నారు కదా అనిరా ఎంత ఫన్నీగా నడుస్తుందో, నాకైతే భలే నవ్వు వచ్చింది. అండ్ ఈ మాల్లో ఏంటి అంటే ఇంకా ప్రికాషన్స్ ఇవన్నీ కూడా బాగా ఫాలో అవుతున్నారు. ఎంటర్ అయ్యేటప్పుడు శానిటైజర్ ఇవ్వడము, టెంపరేచర్ చెక్ చేయడము, బేసిక్ గా మనకి రూల్ కూడా పాస్ అవుతుంది కదా, ఇంకా ఇవన్నీ రిస్ట్రిక్షన్స్ మీరు ఫాలో అవ్వాలనుకుంటే అవ్వచ్చు అనేసి, బట్ ఇక్కడ మాత్రం బాగా ఫాలో చేస్తున్నారు. అవును, మాల్లోకి అయితే వచ్చేసాము. ఇది వచ్చేసి ఓరియన్ అప్టౌన్ మాల్ అనమాట. ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంటుందని ఎందుకన్నాను అంటే, యాక్చువల్గా దీని పక్కనే హాలిడే ఇన్ హోటల్ ఉంది, హాలిడే ఇన్ కదా, సో ఆ హోటల్ రూమ్స్ లో నుంచి కూడా ఈ మాల్ అంతా కనిపిస్తుంది అనమాట. అది నేను పైకి వెళ్ళిన తర్వాత చూపిస్తాను మీకు. బేస్మెంట్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్ కి వెళ్తూ ఉన్నాం ఇప్పుడు. యాక్చువల్ గా ఈ రూట్ లో ఒక్కటే అనమాట ఈ స్లాంటింగ్ ఎస్కలేటర్ అనేది ఉంది, అది పైకి వెళ్తుంటే వీళ్ళు ఫన్నీగా కిందకి నడుచుకుంటూ వస్తున్నారు. అండ్ గ్రౌండ్ ఫ్లోర్ దగ్గర కూడా ఒక ఎంట్రన్స్ ఉంటుంది బయట నుంచి, అది కార్ పార్కింగ్ వెళ్తుంటాం కదా అక్కడ నుంచి ఎంటర్ అవ్వచ్చు అనమాట. అండ్ గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం ఏంటి అంటే ఓన్లీ ఆల్ మార్కెట్ అనేసి ఒక పెద్ద సూపర్ మార్కెట్ ఉంటుంది.
ఇక్కడ మనకి ఏ టు జెడ్ అన్ని కూడా దొరుకుతాయి అన్నమాట. చాలా బాగుంది, క్వాలిటీ కూడా చాలా నచ్చింది మాకు. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు చాలా థింగ్స్ తీసుకున్నాం ఇక్కడ. అండ్ మేము ఇంకా డైరెక్ట్ గా ఫస్ట్ ఫ్లోర్ కి అయితే వచ్చాము. ఫస్ట్ ఫ్లోర్ లో ఏంటి అంటే ప్యాంటలాన్స్, రిలయన్స్ ట్రెండ్స్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట, క్లాత్ షాపింగ్స్, ఫుడ్ ఐటమ్స్ అన్ని కూడా. ఆ పైన సెకండ్ ఫ్లోర్ లో వచ్చేసి పీవీఆర్ సినిమాస్ కూడా ఉన్నాయి. అండ్ నేను కింద చెప్పాను కదా పైన హోటల్ రూమ్స్ అన్ని కూడా మనకు కనిపిస్తాయి అనేసి, మీరు పైన చూస్తున్నారు కదా అవన్నీ కూడా ఏంటి అంటే హోటల్ రూమ్స్ అన్నమాట. హాలిడే ఇన్ హోటల్ నుంచి కూడా ఈ మాల్లోకి ఎంట్రీ ఉంటుంది. అది కొంచెం కొత్తగా అనిపించింది మాకైతే కనుక, ఎప్పుడు కూడా అలా చూడలేదు కదా. మాల్స్ అంటే సపరేట్ గానే ఉంటాయి, ఇంటర్లింక్ అయితే ఏమీ ఉండదు, బట్ దీనికి ఉంది. అండ్ ఇంకా ప్యాంటలాన్స్ కి వెళ్ళిపోయాం డైరెక్ట్ గా. ఇక్కడ కొన్ని క్లాత్స్ అయితే షాపింగ్ చేసాము, అనిరాకి ట్రయల్ చేస్తూ ఉన్నానన్నమాట. లాస్ట్ లో మీకు చూపిస్తాను కూడా ఏమేం బై చేసాము అనేసి. మేము చాలా షార్ట్ టైం కి పోయాము, జస్ట్ వెళ్ళామా క్లాత్స్ ఏమేం కావాలో అవి తీసుకునేసి ఫుడ్ తినేసి వచ్చేద్దాము అనేసి. లక్కీగా ఈసారి అన్ని కూడా అనిరాకి ప్యాంటలాన్స్ లోనే దొరికాయి. మంచి కలెక్షన్ ఉన్నాయి, చాలా బాగా సెట్ అయ్యాయి, కొంచెం బాగానే తీసుకున్నాం అన్నమాట క్లాత్స్ అన్ని కూడా. సో తొందరగానే అయిపోయింది షాపింగ్ కూడా, అనిరాకి అన్ని ఫిట్ అయిపోయాయి. యాక్చువల్ గా రిలయన్స్ ట్రెండ్స్ లో ఎక్కువ తీసుకుంటూ ఉంటాము, కాకపోతే 4 to 5 years వి ఎక్కువ దొరకవు అన్నమాట రిలయన్స్ ట్రెండ్స్ లో. కాకపోతే ప్యాంటలాన్స్ లో ఈసారి అన్ని 4 to 5 years దొరికాయి. సో పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉంటుంది కదా అని అవే తీసుకున్నాము. అండ్ ఆఫర్ ఈజ్ ఆల్సో గోయింగ్ ఆన్ ఫర్ ఉగాది. ఇక్కడ ఏంటంటే జ్యువెలరీ 2 sets కొనుక్కుంటే కనుక 1 free అన్నమాట, బై 2 get 1 free. అండ్ అలాగే మనము అబౌ 3000 షాపింగ్ చేస్తే కనుక మనకి 3000 వర్త్ కూపన్స్ కూడా ఫ్రీ అన్నమాట. ఆన్లైన్ లో అయినా మనం బై చేసుకోవచ్చు, లేదంటే ప్యాంటలాన్ స్టోర్ కైనా వెళ్ళి బై చేసుకోవచ్చు. అది చెప్పారు, మా బిల్ అబౌ 3000 అయింది కాబట్టి. అండ్ ఇక్కడ ఆవిడతో అదే మాట్లాడుతూ ఉన్నాడు అనమాట, మొబైల్ కి లింక్ చేసి పెట్టుకున్నాడు. అండ్ ఆ తర్వాత మళ్ళీ మేము ఫస్ట్ ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్ కి వచ్చాము. ఇక్కడ ఏంటి అంటే ఈ కార్స్ ఉన్నాయి కదా, ఈ కార్స్ లో తను డ్రైవ్ చేయాలంట అనిరా, అందుకని చెప్పి వచ్చాము. తను రెడ్ అండ్ బ్లూ కార్లలో బ్లూ కార్ సెలెక్ట్ చేసుకుంది, చాలా ఎంజాయ్ చేసింది తెలుసా. మాకైతే బల నవ్వు వచ్చింది. యాక్చువల్ గా ఏంటి అంటే వాళ్ళ దగ్గర రిమోట్ ఉంటుంది, వాళ్ళే ఆపరేట్ చేస్తారు. కాకపోతే వీళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే వాళ్ళే డ్రైవ్ చేస్తున్న ఫీలింగ్ లో ఉంటారు కదా, అది చాలా క్యూట్ గా ఉంది అనమాట. అనిరా అయితే ఈ రైడ్ ని బాగా ఎంజాయ్ చేసింది, తనకి బాగా ఇష్టం కార్ డ్రైవ్ చేయడం కూడా. ఎప్పుడు రమేష్ డ్రైవ్ చేస్తూ ఉంటే ఐ ఆల్సో వాంట్స్ టు డ్రైవ్ అని కూడా అంటూ ఉంటుంది. అలాంటిది ఇవాళ తను అనుకున్నది కూడా ఫుల్ఫిల్ అయిపోయింది అనమాట. తన కార్ లో తనే కూర్చొని డ్రైవ్ చేస్తున్నట్లు అనుకునింది, హార్న్ కొట్టడం లాంటివి కూడా చేసింది అనమాట. కాకపోతే తనకు అస్సలు తెలియదు వెనకాల వాళ్ళు ఆపరేట్ చేస్తూ ఉంటారు అనేసి. ఐ థింక్ ఒక 3 rounds ఏమో ఇచ్చారు ఓన్లీ ఫర్ 100 rupees, చాలా వర్త్ ఇట్ అని అనిపించింది. ఆల్మోస్ట్ ఒక 10-15 minutes వరకు బాగా ఎంజాయ్ చేస్తుంది అనమాట ఆ ఫ్లోర్ అంతా కూడా తిరుగుతూ. డ్రైవింగ్ అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత ఇంక ఇప్పుడు ఫుడ్ తిందాము అనేసి వెళ్తూ ఉన్నాము. బర్గర్ కింగ్ వెళ్దామా లేదంటే కేఎఫ్సీకి వెళ్దామా అన్నట్లు ఆలోచిస్తూ ఉన్నాము, బట్ ఫైనల్ గా కేఎఫ్సీకే వెళ్ళాము అనమాట. యునో కదా కేఎఫ్సీ ఇస్ ఆర్ ఫేవరెట్, చాలా బాగుంటుంది కేఎఫ్సీలో చికెన్. బట్ ఆ రోజు సండే కాబట్టి చాలా క్రౌడ్ ఉన్నారు, చాలా టైం పట్టింది తెలుసా మేము ఆర్డర్ ప్లేస్ చేసి ఆర్డర్ తీసుకోవడానికి కూడా. ఇంతకు ముందు వెళ్ళినప్పుడు లోపలే కూర్చున్నాం కదా, ఈసారి బయట కూర్చుందాము, ఎలాగో చాలా మంది ఉన్నారు కాబట్టి ఆర్డర్ ఎట్లా తిరిగి లేట్ అవుతుంది కదా అని అనిపించింది. అందుకని చెప్పేసి ఇంకా బయటికి వెళ్ళేసేసి ఓపెన్ ప్లేస్ లో కూర్చున్నాము. బాగా సన్నీగా ఉండింది కానీ ఇక్కడ ఏ ప్లేస్ లో అయితే మేము కూర్చుందామని అనుకున్నామో అక్కడ ఎక్కువ ఎండ పడట్లేదు, అందుకని ఇంక ఇక్కడే చూస్ చేసుకొని ఇక్కడే కూర్చున్నాం. నేను అనిరా చాలాసేపు ఇక్కడే వెయిట్ చేస్తూ ఉన్నాం రమేష్ కోసము. అండ్ ఆ వెహికల్స్ అన్ని వెళ్తూ ఉన్నాయి కదా, సో మేమిద్దరం బాగా వాటి గురించి మాట్లాడుకుంటూ కూడా ఉన్నాము. అండ్ కేఎఫ్సీలో స్పెషల్ గా చెక్ చేసి ఆర్డర్ ఇచ్చే అంత పని ఉండదు, బేసిక్ ఆర్డర్ ఉంటుంది మాకు ఎప్పుడూ కూడా. రమేష్ ఒక బర్గర్ మీల్ ఆర్డర్ చేస్తాడు, అలాగే దాంతోపాటు నాకు వచ్చేసేసి హాట్ వింగ్స్, అనిరాకి ఫ్రెంచ్ ఫ్రైస్, ఇవే ఉంటది అనమాట. బేసిక్ గా మేము కేఎఫ్సీకి వెళ్ళాము అంటే ఇది తప్ప ఇంకా వేరే ఎక్కువ ఆర్డర్ ఇవ్వము. డ్రెస్సెస్ కొన్నావా? ఎన్ని కొన్నావు? అన్ని కొన్నావా? నీకు నచ్చాయా ఇవన్నీ? ఏవి బాగున్నాయి?
1, 2, 5, 6, 7, 8, 9, 10 ఓ నీకు ఏ కలర్ నచ్చింది విచ్ కలర్ డ్రెస్ యూ లైక్డ్ కార్ డ్రైవింగ్ బాగుందా ఎట్లా డ్రైవ్ చేసావు ఎట్లా డ్రైవ్ చేసావు నువ్వు కారు రైట్ సైడ్ ఇంకా లెఫ్ట్ సైడ్ ఇంకా ఓ సూపర్ అనిరా నువ్వు రమేష్ అయితే మేము ఆర్డర్ చేసిన ఫుడ్ అయితే తీసుకొని వచ్చాడు కొంచెం టైం పట్టింది ఎక్కువ మంది ఉండడం వల్ల లక్కీగా వచ్చేసింది అనమాట మా ఫుడ్ అప్పటికే చాలా ఆకలిస్తూ ఉండింది అండ్ ఆల్రెడీ చెప్పాను కదా కేఎఫ్సీలో చాలా బేసిక్ థింగ్ ఆర్డర్ చేస్తాము అనేసి అందులో ఏంటి అంటే తందూరీ బాక్స్ మీల్ ఒకటి 4 హాట్ వింగ్స్ ఒకటి ఆర్డర్ చేసాము సో అది తినేసేసి ఇంక ఇప్పుడు వచ్చేస్తున్నాం అనమాట మాల్ నుంచి ఇక్కడ ట్రైన్ చూస్తున్నారు కదా యాక్చువల్గా ఇలాంటివి చూసారు అంటే పిల్లలు కావాలి అని అంటారు ఇది ఇంకా అలాగే కార్ ఉంది కదా ఇవి రెండు ఎంటర్టైనింగ్ పర్పస్ పెట్టారనమాట ఇంతకు ముందు మేము వెళ్ళినప్పుడు ఇవన్నీ ఏమీ లేవు మేము జస్ట్ ఒక 4 మంత్స్ బ్యాక్ వెళ్ళాము అప్పుడు కొంచెం రెనోవేషన్ లో ఉండింది కన్స్ట్రక్షన్ లోనే ఉండింది అనమాట ఇప్పుడైతే మొత్తం అన్ని కన్స్ట్రక్షన్స్ అన్ని కూడా ఫినిష్ అయిపోయాయి అన్ని షాప్స్ కూడా ఓపెన్ అయ్యాయి చాలా చిన్న మాల్ అన్ని కూడా మనకి అవైలబిలిటీలో దొరుకుతాయి అనమాట లైక్ క్లాత్స్ కావచ్చు సూపర్ మార్కెట్ ఐటమ్స్ కావచ్చు అన్ని కూడా సో బాగుంది మాల్ అయితే ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి అండ్ ఇంటికి వెళ్ళిన తర్వాత మేము కొనినవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను ఇంక అక్కడే లంచ్ చేసేసాం కేఎఫ్సీలో ఇంక ఇప్పుడు ఇంటికి వచ్చామండి అనిరాకి తీసుకున్న డ్రెస్సెస్ అన్ని చూపిస్తాను చూడండి ఆల్మోస్ట్ అన్ని డ్రెస్సెస్ కూడా పాంటలూన్స్ లోనే తీసుకున్నాము అన్ని బాగా కుదిరాయి తన సైజ్ కి కూడా కరెక్ట్ గా ఫిట్ అయ్యాయి యాక్చువల్ గా రిలయన్స్ ట్రెండ్స్ లో ఇంతకుముందు చాలా సార్లు చూసాం గానీ 4 to 5 ఇయర్స్ అసలు దొరకవు ఎక్కువగా బట్ పాంటలూన్స్ లో ఏంటి అంటే బాగా దొరికాయి అందుకని చెప్పేసి ఇంక అక్కడే 4 to 5 ఇయర్స్ తీసుకున్నాం సో దట్ బాగా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉంటుంది కదా అందుకని నువ్వు చూపిస్తా నేను చూపించిన నువ్వు చూపిస్తావు ఓకే సో దిస్ ఈజ్ వన్ లెగ్గిన్ కలర్ఫుల్ లెగ్గిన్ అనమాట వైట్ లెగ్గిన్ మీద అక్కడక్కడ ప్రింట్స్ వచ్చాయి ఇది వచ్చేసేసి 299 లెగ్గిన్స్ మాత్రం 5 to 6 ఇయర్స్ కే తీసుకున్నాను సో దట్ కొంచెం ఫ్రీగా ఉంటది కదా అనేసి తర్వాత నెక్స్ట్ వచ్చేసేసి జీన్స్ ప్యాంట్ ఈ జిప్స్ వచ్చి స్టైల్ గా అనిపించింది అందుకని చెప్పేసి ఇది తీసుకున్నాము ఇది వచ్చేసేసి 5 to 6 ఇయర్స్ 799 అనమాట కాస్ట్ అండ్ దిస్ ఈస్ వన్ మోర్ లెగ్గిన్ ఇది కూడా 5 to 6 ఇయర్స్ తీసుకున్నాము ఇది వచ్చేసేసి 249 స్టిక్కర్స్ కూడా ఉన్నాయా ఓకే దీని మీద ఏంటి అంటే హెలో అనేసి ఫ్లవర్ ప్రింట్ ఉంటది అన్నిటికి మ్యాచ్ అవుతుంది కదా అన్నట్టు అనుకొని సో ఇలా 3 తీసుకున్నాము జీన్స్ ఒకటి 2 లెగ్గిన్స్ ఆ తర్వాత నాకు ఈ టాప్ చాలా బాగా నచ్చింది సో పార్టీ వేర్ స్టైల్ బాగుంటది కదా అన్నట్టు అనుకొని ఇంకా ఈ టాప్ తీసుకున్నాము ఇది వచ్చేసి గ్రీన్ కలర్ టాప్ జస్ట్ ముందర కొంచెం ఫ్రిల్స్ ఫ్రిల్స్ లాగా వచ్చింది అండ్ ఇది వచ్చేసేసి 499 ఇది యాక్చువల్గా 3 to 4 ఇయర్స్ ట్రై చేశాం కానీ అది నాకు ఎందుకో టైట్గా ఉంది అంటే వేసుకున్నాక ఫిట్ అయింది వేసేటప్పుడు కొంచెం టైట్గా ఉంది అందుకని చెప్పేసి ఇది కూడా 5 to 6 ఇయర్స్ తీసుకున్నాము సో ఇదొక టాప్ తర్వాత ఇంకొక టాప్ ఇది ఇది కూడా కొంచెం ఫ్యాన్సీ టాప్ అనమాట అందరికి కొంచెం నార్మల్గా చాలా సింపుల్ వేస్తూ ఉంటాం కదా సో ఈసారి అలా కాకుండా కొంచెం పార్టీ స్టైల్లో వేద్దాంలే అన్నట్టు అనుకొని ఇలాంటివి తీసుకున్నాము ఇది ఇంకొక టాప్ ఇది 4 to 5 ఇయర్స్ తీసుకున్నాం ఫిట్టింగ్ బాగుంది ఇది వచ్చేసేసి 599 కాస్ట్ చాలా బాగా అనిపించింది వేసుకున్నాక క్యూట్గా ఉంది అండ్ ఇది ఇంకొక స్టైల్ టాప్ అనమాట ఇది డిఫరెంట్గా ఉంది సో ఇలా యాక్చువల్గా ఇది ఓన్లీ టీ షర్ట్ అయినా యూస్ చేసుకోవచ్చు లోపల ఇది బనియన్ టైప్ అయినా యూస్ చేసుకోవచ్చు రెండు ఉంటాయి బట్ రెండు కలిపి వేసుకుంటే అదొక డిఫరెంట్ లుక్ వస్తుంది అనమాట అది కూడా చాలా బాగుంటుంది వేస్ట్ చూసాం కదా అందుకని చెప్తున్నాను ఇది ఒక టాప్ ఇది వచ్చేసి 549 ఇది 4 to 5 ఇయర్స్కే తీసుకున్నాము బికాజ్ ఈ టీషర్ట్ కొంచెం లూజ్గానే ఉంటుంది ఇది కొంచెం టైట్ ఉంటుంది బట్ లుక్ వైజ్ ఇదే బాగుంటుంది అన్నట్టు ఇదే తీసుకున్నాము నెక్స్ట్ సైజ్ ఏంటంటే మరీ లూజ్ అయిపోతుంది అందుకని సో ఇదొక టాప్ అండ్ ఇంకొక టీషర్ట్ వచ్చేసేసి ఇది ఇది ఫుల్ హ్యాండ్స్ టీషర్ట్ పింక్ కలర్ అదేంటో తెలియదు ఎక్కువగా పింక్ లైట్ కలర్సే ఉంటాయి అందుకని చెప్పేసి ఈసారి కొంచెం డార్క్ కలర్స్ తీసుకుందాంలే అన్నట్లు అనుకొని ఆ గ్రీన్ ఇది ఇంకొకటి కొంచెం డార్క్ కలర్స్ తీసుకున్నాము ఇందులో కూడా పింక్ కలర్ తీసుకున్నాం చూడండి లైట్ పింక్ కూడా ఆల్రెడీ సో ఇది ఒక నార్మల్ టాప్ టీషర్ట్ దీని మీద వచ్చేసి ఐఆమ్ ఆసమ్ అని ఉంది సో బాగుంది చాలా క్యూట్గా అండ్ ఇది వచ్చేసేసి 249 పడింది అనమాట కాస్ట్ రెగ్యులర్ యూజర్స్కి బాగానే ఉంటుంది అనిపించింది అండ్ ఇంకొక టీషర్ట్ వచ్చేసి ఇది ఫుల్లీ ప్రింటెడ్ వన్ అనమాట నార్మల్గా ప్లెయిన్ అలా ఏమీ ఉండదు కంప్లీట్గా హార్డ్స్ ప్రింట్ వచ్చేసింది ఇది బాగుంది బాగా అనిపించింది
ఇది 5 to 6 years తీసుకున్నాము. దీని కాస్ట్ కూడా 249 అన్నమాట. కొంచెం రెగ్యులర్ స్టైల్ టాప్ ఇది కూడా, డైలీ వేర్ కి బాగుంటుంది అన్నట్టు ఇది తీసుకున్నాము. అండ్ లాస్ట్ వచ్చేసేసి ఏంటి అంటే, ఇంతకు ముందు కూడా ఈ స్టైల్లో ఒకటి తీసుకునేన్నాను గ్రీన్ కలర్ది, అది ఇంక ఇప్పుడు షార్ట్ అయిపోయింది, అందుకని కొంచెం ఆ స్టైల్లో తీసుకున్నాం అనమాట. ఫుల్ అంటే జంప్ సూట్ అంటారు కదా ఆ స్టైల్ అనమాట ఇది, జంప్ షూట్ షార్ట్ షార్ట్ స్టైల్ జంప్ సూట్. సో ఇది జస్ట్ లైట్ ఆరెంజ్ పింక్ కలర్ షేడ్ ఉంటుంది కదా, దాని మీద వైట్ కలర్ హార్ట్ ప్రింట్స్ వచ్చి ఉంది, బ్యాక్ సైడ్ పాకెట్స్ ఉన్నాయి. ఇది కూడా 5 to 6 years తీసుకున్నాం, కాస్ట్ వచ్చేసి 499. సో ఓవరాల్ గా బాగా జరిగింది షాపింగ్ అయితే కనుక, కానీ నాకైతే బాగా దొరికాయి. ఇంకా నాకు రమేష్ కేమ్ చూడలేదు, నాకైతే నేను తీసుకోవాలని కూడా అనుకోలేదు. రమేష్ అయితే చూసాడు కానీ అంత టైం కూడా లేదనమాట, తొందరగా వచ్చేసాం, మళ్ళీ కొంచెం బిజీ డేస్ ఉన్నాయి అందుకని. సో ఇంకా రమేష్ వస్తేనే ఇంకా వర్క్ చేసుకుంటున్నాడు, ఈవెన్ దో వీకెండ్ అయినా రమేష్ కి వర్క్ ఉందన్నమాట. సో యా అంటే అలా జరిగింది మా షాపింగ్. ఐ థింక్ మీకు అనిర టాప్స్ అన్ని నచ్చాయని అనుకుంటున్నాను. నీకు నచ్చాయి అనిర ఈ డ్రెస్సెస్ అన్ని? యూ లైక్ ఇట్? అందులో కూడా హ్యాపీగా అవన్నీ వేసుకొని ట్రై చేసి నచ్చినవి తీసుకుంది. సో యా దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో అండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, కుదిరితే ఈ వీడియోని షేర్ కూడా చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.